ముథోల్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో 80% పూర్తి చేశారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లో లెవెల్ వంతెన వల్ల ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయని, ఈ సమస్య ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లామని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ముచ్చటగా మూడోసారి తన గెలుపు ఖాయమంటున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకు అయితే మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు మనకు అందుబాటులో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసును సార్. చెప్పండి సార్, ఏ సమయానికి సీఎం కేసీఆర్ ఇక్కడికి రానున్నారు? వచ్చిన తర్వాత ఈ సభ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వనున్నారు? ఈరోజు 2 గంటలకు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు రానున్నారు. మరి వారి రాకోసం ప్రతి గ్రామంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సుమారు 50 to 60,000 ప్రజలు వస్తారని మేము అనుకుంటున్నాం. మరి వ్యవసాయ పన్ను కనుక ఇంకా ఎక్కువ వచ్చేది, కానీ ఇంకా వ్యవసాయ పన్ను ఉండటం వల్ల ఇంకా ఈ ఆ లెవెల్ రావచ్చు. మరి వారు ప్రజలు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారు రాకకు, ఎందుకంటే వారు 2014లో 2018లో ఇచ్చిన హామీలన్నీ కూడా వారు స్టేట్ లెవెల్లో చేశారు. ఇక్కడ కూడా మాకు ఇచ్చిన నియోజకవర్గంలో ఇచ్చిన వారు కూడా ఇంటిమించు 90% కూడా పూర్తయినాయి. ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఇది ఎన్నికల సమయము, అనుమతి చేయలేరు. మేము చెప్పి వారి దృష్టికి తీసుకుపోయి అవి కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. దాదాపు 2018 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఏదైతే బాసర అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంజూరు చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే అమలు కాలేదు. అట్లనే 3IIT కూడా కొంతమేర ప్రక్షాళన జరిగినప్పటికీ కూడా ఇప్పటికే అలానే ఉంది. వీటి పైన ఏదన్నా ఈ సభ ద్వారా అయితే ఏమైనా అవకాశాలు ఇచ్చేది ఉందా? అట్లనే పోచంపాడు సభ ద్వారా ఏదైతే బాసర నుంచి ఎస్ఆర్ఎస్పీ వరకు కూడా బోటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు గతంలో, ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఈ సభ ద్వారా మళ్ళీ ఏమన్నా అవి హామీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? బాసర దేవస్థానానికి 50 కోట్లు మంజూరు చేశారు, నిజమే. దాంట్లో 30 crores పనులు అయినాయి, ఇంకా 20 crores పనులు నడుస్తున్నాయి, టెండర్ లెవెల్నే పరుస్తున్నారు. అది కాకుండా ఇంకా 50 crores కూడా ముఖ్యమంత్రి గారు మరి బాసర దేవస్థానం అభివృద్ధి కొరకు ఇస్తామని చెప్పారు, అది తప్పకుండా ఇస్తారు. అది కాకుండా మరి మీరు బోటింగ్ లెవెల్ చెప్పారు, బోటింగ్ కొరకు అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఎస్ఆర్ఎస్పీ నుంచి బాసర వారు కూడా బోట్లో రావడం జరిగింది, చూడడం జరిగింది. కొద్ది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది, ఇంజనీర్స్ కొద్దిగా దానికి మార్పు చేసి అది కూడా వచ్చే సీజన్లో తప్పకుండా చేస్తామని చెప్పారు. కోవిడ్ బైంసపడ్డం కూడా వర్షాలు వస్తే కూడా కొంతమేర అయితే పూర్తి స్థాయిలో వరదలలో ఉండే పరిస్థితి ఉన్నది. దీంతో ఏదైనా ఈ సభ ద్వారా ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉంది? అదే బైంసపడ్డంలో మీరు అన్నట్టు కొద్దిగా లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది, అందువల్ల నీళ్ళు వస్తున్నాయి. మేము దానికి పెంచమని చెప్పి ప్రతిపాదనలు పంపాము, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ప్రతిపాదనలు పంపాము. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఇతర పార్టీలకు వెళ్ళేవారు, బీజేపీ నేతలు కూడా మీ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నేతలు కూడా మిగతా పార్టీలకు వెళ్ళారు. రానున్న ఎన్నికల్లో విఠల్ రెడ్డి గెలిపి ఏ రకంగా ఉండబోతుంది? నాకు భగవంతునిపై, ప్రజలపై, మరి కేసీఆర్ గారి దిశానిర్దేశం పైన నమ్మకం ఉంది. తప్పకుండా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. దాదాపు చూడచ్చు విఠల్ రెడ్డి కూడా చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా ముథోల్ గడ్డపైన ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను ఎగురవేస్తాము. నేతలు ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళినప్పటికీ కూడా తమకు పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ ఉంది. కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు ప్రస్తుతం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోనే తమ గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రజా ఆశీర్వాద సభ వద్ద నుండి.